నమస్తే, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. సిఏ సిఎంఏ ఫలితాలు ఎప్పుడు విడుదలైనా మాస్టర్ మైండ్స్ కి ర్యాంక్స్ రావటం ఒక ఆనవాయితీగా వస్తుంది. కామర్స్ కోర్సుల్లో 53 ఫస్ట్ ర్యాంకులతో సుమారు 20,000 అడ్మిషన్స్ కలిగి సాధారణ విద్యార్థులను సైతం ర్యాంకర్లుగా తీర్చిదిద్దుతూ దేశంలోనే అతిపెద్ద కామర్స్ కాలేజ్గా ఖ్యాతిగాంచిన మాస్టర్ మైండ్స్ సిఏ కాలేజ్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత 4 సంవత్సరాల్లో సిఏ సిఎంఏ ఫలితాలలో 9 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఒక రికార్డు నెలకొల్పింది. అంతేకాకుండా గత 3 సంవత్సరాలలో వరుసగా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి హ్యాట్రిక్ సాధించిన సంస్థ మాస్టర్ మైండ్. రాష్ట్రంలో కామర్స్ విప్లవాన్ని తీసుకువచ్చి కామర్స్ కురియన్ గా పేరుగాంచిన మాస్టర్ మైండ్ విద్యా సంస్థల అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ గారు ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు సిఏ సిఎంఏ ఇంజనీరింగ్ లేదా బీకామ్ బిఎస్సీ కోర్సులు చేయాలనుకుంటే తప్పనిసరిగా చూడవలసిన ప్రోగ్రామ్ ఇది. సో మోహన్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే సంజయ్ మేడం. సో మీరు చెప్పండి, ఇప్పుడు ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ చేయాలనుకున్నటువంటి స్టూడెంట్స్కి మన ఈ ప్రోగ్రామ్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? ముందుగా అవకాశం ఇచ్చినటువంటి 10 TV మేనేజ్మెంట్కి ధన్యవాదాలు. మేడం, రైట్లీ సైడ్ మీరు చెప్పినట్టుగా ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ ఏ కోర్సు వాళ్ళైనా సరే, ఏ గ్రూప్ వారైనా సరే ఈ కోర్సు చూడొచ్చు. ఇంటర్ తర్వాత బీటెక్ చేయాలన్నా లేదా డిగ్రీ కోర్సెస్ చేయాలన్నా లేదా సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సెస్ చేయాలన్నా కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ ఖచ్చితంగా చూడొచ్చు. అండ్ దయచేసి పిల్లలందరికీ మీ అన్నయ్యలాగా చెప్తున్నాను, మీ అన్నయ్య అనుకోండి, ఇంటర్ అనేది లైఫ్ టర్నింగ్ పాయింట్. ఇప్పుడు ఇంటర్ క్రాస్ అయ్యి డిగ్రీకి వచ్చేసారు మీరు, ఇక నుండి చదివితే సీరియస్గా చదవండి. ఒక సరైన కోర్సు, ఒక ప్రొఫెషనల్ కోర్సు, ఒక ఛాలెంజింగ్ కోర్సే చదవండి. టైం పాస్ కోసం చదవద్దు. సో జస్ట్ కాలేజ్ కోసం చదవద్దు, కాలేజ్కి వెళ్ళాలి అనే అటెండెన్స్ కోసం చదవద్దు. సో ఇక్కడి నుంచి మీకు చదువు ఇంట్రెస్ట్ లేదు, చదువు ఆపేసి మీ పేరెంట్స్కి చెప్పి కావాలంటే జాబ్కి వెళ్ళిపోండి లేదా బిజినెస్కి వెళ్ళిపోండి. టైం పాస్ కోసం మాత్రం చదవద్దు. ఇది నా ఫస్ట్ సలహా. సో మోహన్ గారు, సిఏ సిఎంఏ కోర్సుల్లో ఉన్న స్టేజెస్ ఏంటి? రీసెంట్గా సిలబస్ కూడా చేంజ్ అయింది అంటున్నారు కదా, దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సెకండ్ క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ అడిగారు మేడం. పేపర్లో కానీ లేదా న్యూస్ ఛానల్స్లో కానీ చాలా తరచుగా చూస్తుంటాం సిఏ చదవండి సిఎంఏ చదవండి అని. దాని వివరాలు కావాలి కదా. సో సిఏ సిఎంఏ, అసలు సిఏ అంటే ఏంటి? చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్. సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్స్. సిఏ పాస్ అయితే చార్టర్డ్ అకౌంటెంట్ అంటారు, సిఎంఏ పాస్ అయితే కాస్ట్ అండ్ కాస్ట్ అకౌంటెంట్ అని అంటారు. ఈ ఎగ్జామ్స్ ఎవరు కండక్ట్ చేస్తారు? సిఏ ఎగ్జామ్స్ నిర్వహించేది, సిఏ కోర్స్ నిర్వహించేది ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా 1949లో. మళ్ళీ చెప్తున్నాను, 1949లో పార్లమెంట్లో ఒక యాక్ట్ ద్వారా ఫామ్ అయిన ఒక స్టాట్యుటరీ బాడీ ఇది. సిఎంఏ ఎగ్జామ్స్ నిర్వహించేది ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా 1959లో పార్లమెంట్లో ఒక యాక్ట్ ద్వారా ఫామ్ అయిన సపరేట్ స్టాట్యుటరీ బాడీ ఇది. సిఏలో కానీ సిఎంఏలో కానీ మేడం ఒక ప్రత్యేకత ఏంటంటే ఎగ్జామ్స్ సంవత్సరానికి ఒకసారి ఉండవు, 2 సార్లు ఉంటాయి. ఇప్పుడు మనకి ఎంపీసీ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎంఈసీ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇయర్లీ ఒకసారి ఎగ్జామ్స్ ఉంటాయి. ఇక్కడ అలా కాదు, సంవత్సరానికి 2 ఎగ్జామ్స్ ఉంటాయి. సో కొంతమంది విద్యార్థులు సిఏ చేస్తారు, కొంతమంది విద్యార్థులు సిఎంఏ చేస్తారు, కొంతమంది విద్యార్థులు సిఏ సిఎంఏ రెండు కోర్సులు ఏకకాలంలో చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎంపీసీ పిల్లలు తీసుకుంటే కొంతమంది ఐఐటీ రాస్తారు, కొంతమంది ఎంసెట్ రాస్తారు, కొంతమంది రెండు రాస్తారు. అలా సిఏ సిఎంఏ కోర్సులు కూడా రెండు చేసేటువంటి విద్యార్థులు ఉన్నారు. అసలు సిఏ సిఎంఏ కోర్సులు ఎందుకు మాట్లాడుకుంటున్నావు అంటే చెప్తాను. కామర్స్ కోర్సుల్లో పాన్ ఇండియా బేసిస్ మీద దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ ప్రమాణాలు పాటించేటువంటి అతి కొద్ది కోర్సుల్లో సిఏ సిఎంఏ తొలంజలో ఉంటాయి మేడం, ముందు వరుసలో ఉంటాయి. సో వీటికి ఉంటే క్రేజ్ ఆ స్థాయిలోనే ఉంటాయి, వీటి స్టాండర్డ్స్, వీటి యొక్క క్వాలిటీ కూడా ఆ స్థాయిలోనే ఉంటాయి. అందుకని ఈ కోర్సుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ యొక్క సిఏ కోర్సు లేదా సిఎంఏ కోర్సు యొక్క స్టేజెస్ నేను చెప్తాను మేడం. సిఏ సిఎంఏ కోర్సు యొక్క స్టేజెస్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మనకి ఎంపీసీ తీసుకుంటే జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ అంటారు. అలానే సిఏ సిఎంఏ రెండు కూడా ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్, ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్ అని 3 భాగాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ రెండిట్లో కూడా కామన్గా ఉండేది ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్. అండ్ ఈ కోర్సు గురించి చెప్పడానికి నాకున్న అర్హత ఏంటో చెప్తాను మేడం. నేను సిఏ పాస్ అయ్యి 22 ఇయర్స్ అయింది. సిఏ స్టూడెంట్గా మరో 4 ఏళ్ల పాటు ఈ కోర్సుతో నాకున్న అనుబంధం, అంటే టోటల్గా ఈ కోర్సుతో నాకున్న అనుబంధం 26 సంవత్సరాలు. ఈ యొక్క ప్రోగ్రామ్ చూసే పిల్లల వయసు కంటే నా ఎక్స్పీరియన్స్ ఎక్కువ. అండ్ ఇంకొక విషయం, 25 ఏళ్ల క్రితం సిఏ కోర్సు పాస్ అయిన వాళ్ళకి, సిఎంఏ కోర్సు పాస్ అయిన వాళ్ళకి సొసైటీలో ఎంత స్టేటస్ అయితే ఉందో, ఈరోజు కూడా సొసైటీలో అంతే స్టేటస్, అంతే రెస్పెక్ట్ ఉంది. అదే ఈ కోర్సులో ఉన్నటువంటి గొప్పతనం. అలానే మేడం, ఇక నెక్స్ట్ సిఏ ఇంటర్లో కానీ సిఎంఏ ఇంటర్లో కానీ, సిఏ ఫైనల్ కానీ సిఎంఏ ఫైనల్ కానీ ఎన్ని పేపర్లు ఉంటాయి? సిఏ ఇంటర్లో 8 పేపర్స్ ఉంటాయి, సిఎంఏ ఇంటర్లో కూడా 8 పేపర్స్ ఉంటాయి. సిఏ ఫైనల్లో 8 పేపర్స్ ఉంటాయి, సిఎంఏ ఫైనల్లో కూడా 8 పేపర్స్ ఉంటాయి. చాలా ఫెసిలిటీ ఏంటంటే స్టూడెంట్స్కి రిలీఫ్ అనండి. స్టూడెంట్స్ సిఏ ఇంటర్లో 8 పేపర్స్ ఒకేసారి రాయక్కర్లా, 4+4 పేపర్స్ రాసుకోవచ్చు. సిఎంఏ ఇంటర్ కూడా 8 పేపర్స్ ఒకేసారి రాయకల, 4+4, దీనే గ్రూప్ వైజ్ అని అంటారు. గ్రూప్ 1 4 పేపర్లు, గ్రూప్ 2 4 పేపర్లు.
ఫైనల్లో కూడా అంతే. కెపాసిటీ ఉంటే 8 పేపర్లు కూడా ఫైనల్లో ఒకేసారి రాసేయచ్చు, లేదా కావాలంటే 4 + 4. సో సిఏ ఫైనల్లో 8 పేపర్స్, 4 + 4. సిఎంఏ ఫైనల్లో 8 పేపర్స్, 4 + 4. వెయిట్. ప్రతి స్టూడెంట్ 2 కోర్సులు చేయాలని రూల్ ఏం లేదు. కొంతమంది స్టూడెంట్స్ 2 కోర్సులు చేస్తారు, 2 ఎగ్జామ్స్ రాస్తారు. సపోజ్ స్టూడెంట్ సిఏనే చేశాడు అనుకోండి, సిఏ ఇంటర్లో 8 పేపర్స్, 4 + 4. సిఏ ఫైనల్లో 8 పేపర్స్, 4 + 4. అలా విడివిడిగా రాసుకునే అవకాశం కొన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం లేదు మేడం. ఇక సిలబస్ మారింది, మంచి ప్రశ్న మేడం మీరు అడిగింది. 2023లో సిఏ సిలబస్ మారింది, 2022లో సిఎంఏ సిలబస్ మారింది. అసలు సిలబస్ ఎందుకు మార్చారు? గ్లోబల్ ట్రెండ్స్కి అనుగుణంగా మన స్టూడెంట్స్ని కూడా రెడీ చేయాలనే ఉద్దేశంతో మేడం. మీరు గమనించండి, మనం లోకల్ టు గ్లోబల్ అనే స్థాయికి ఎదుగుతున్నాం. గ్లోబలైజేషన్, చాలా మల్టీనేషనల్ కంపెనీస్ ఇండియాకి వస్తున్నాయి, అండ్ ఇండియన్ కంపెనీస్ కూడా మల్టీనేషనల్ కంపెనీస్ అనే స్థాయికి ఎదుగుతున్నాయి. ఈ క్రమంలో మన స్టూడెంట్స్ని కూడా గ్లోబల్ లీడర్స్గా తయారు చేయాలంటే సిఏ సిలబస్లో కానీ సిఎంఏ సిలబస్లో కానీ మార్పు అనివార్యం. అందుకనే సిలబస్ మార్చడం జరిగింది. మేడం, మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఐడియా ఉండే ఉంటుంది, యూనివర్సల్ సబ్జెక్ట్స్, అవి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సబ్జెక్ట్స్ ఉంటాయి. అలానే అకౌంట్స్ ఫైనాన్స్ కూడా, డబ్బు ఎక్కడ ఉంటుందో ఈ 2 సబ్జెక్ట్స్ అక్కడ ఉంటాయి. ప్రపంచంలో డబ్బు లేని వ్యవస్థ లేదు, ఈ 2 సబ్జెక్ట్స్ ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. అందుకని వీటిని కూడా యూనివర్సల్ సబ్జెక్ట్స్ అని అంటారు మేడం, ఫిజిక్స్ కెమిస్ట్రీ. ఇటువంటి యూనివర్సల్ సబ్జెక్ట్స్ అంటే మీనింగ్ ఏంటి, ప్రపంచవ్యాప్తంగా వీటికి డిమాండ్ ఉంటుంది, వీటికి అవకాశాలు కూడా ఉంటాయి. మరి మన స్టూడెంట్స్ని రెడీ చేయాలంటే ఏం చేయాలి? మన స్టూడెంట్స్ కూడా గ్లోబల్ లీడర్స్గా చేయాలి. దానికోసమే సిలబస్ మార్చడం జరిగింది. ఈ సిఏ సిలబస్లో, సిఎంఏ సిలబస్లో వచ్చింది మార్పుల్లో ఎక్కువ మార్పులు సిఏలో వచ్చింది మేడం, చాలా ఎక్కువ మార్పులు సిఏలో వచ్చినాయి. సో సిఏ ఇంటర్లో గతంలో 8 పేపర్లు, సిఏ ఫైనల్లో గతంలో 8 పేపర్లు. ఇప్పుడు ఏం చేశారు? సిఏ ఇంటర్లో 8 పేపర్ల నుంచి 10 చేయలేదండి, 6 చేశారు. సో 2 పేపర్స్ తగ్గించారు, 200 మార్క్స్ తగ్గించారు. సిఏ ఫైనల్ సిఏలో చివరి స్టేజ్ అది. సో గతంలో 8 పేపర్లు, ఇప్పుడు 12 చేయాల, 6 చేశారు దాన్ని కూడా, అంటే 2 పేపర్లు తగ్గించారు, 200 మార్క్స్ తగ్గించారు. ఒక సిఏ సిలబస్లో 400 మార్క్స్, 4 పేపర్స్ తగ్గించారు మేడం. ఇది పెద్ద వెసులుబాటు. సిఏ ఫైనల్ మేడం గతంలో 3 సంవత్సరాలు డ్యూరేషన్ ఎంత అంటే, సిఏ ఫైనల్ 3 ఏళ్ళు ఉంటుంది కోర్స్, ఇప్పుడు 2 ఏళ్ళే, 2 ఇయర్స్కి తగ్గించడం జరిగింది. ఇది ఒక పెద్ద రిలీఫ్ మేడం. ఫిబ్రవరి 2024లో సిఏ ఇన్స్టిట్యూట్ యొక్క, అంటే ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా యొక్క నూతన ప్రెసిడెంట్ రంజిత్ కుమార్ అగర్వాల్ గారు ఒక మీడియా సమావేశం పెట్టి ఈ యొక్క న్యూస్ని అందించడం జరిగింది. ఆయన ఏం చెప్పారంటే, 2047 కల్లా ఇండియాకి మరో 30 లక్షల మంది సిఏలు కావాలంటే, ఎంతమంది? మరో 30 లక్షల మంది. ఓ మై గాడ్, చాలా పెద్ద నెంబర్ మేడం, చాలా పెద్ద నెంబర్. సో అందుకనే సిఏ కోర్సు ఇప్పుడు ట్రెండింగ్గా ఉంది, ఇంత క్రేజ్ ఉంది, ఇంతమంది స్టూడెంట్స్ సిఏ కోర్సు జాయిన్ అవ్వడానికి గల కారణం కూడా జాబ్ మార్కెట్లో డిమాండ్ ఉంది, క్రేజ్ ఉంది, సోషల్ స్టేటస్ ఉంది, సొసైటీలో రెస్పెక్ట్ కూడా ఉంది. అందుకనే సిఏ కోర్సుకి క్రేజ్ మేడం. ఇంకొక విషయం, 1949లో సిఏ కోర్సు స్టార్ట్ అయింది మేడం, 1949, ఇప్పటికి 75 ఏళ్ళు, 75 ఇయర్స్. రేపు మే 2024లో సిఏ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మేడం, మే 2024లో. మే 2024 సిఏ ఎగ్జామ్స్కి ఒక ప్రత్యేకత ఉంది, అదేంటంటే మునుపెన్నదు లేని విధంగా, ఇంతవరకు ఎప్పుడు లేని విధంగా, ఫర్ ద ఫస్ట్ టైం సిఏ ఇన్స్టిట్యూట్ యొక్క హిస్టరీలో నియర్లీ సుమారుగా 4.5 లాక్ స్టూడెంట్స్ సిఏ ఎగ్జామ్స్ రాస్తున్నారు. 75 సంవత్సరాల చరిత్రలో ఇదే హయ్యెస్ట్ మేడం. అండ్ చివరిగా ఒక గుడ్ న్యూస్తో నేను ముగిస్తాను. సిఏ ఫౌండేషన్ సిఏ ఇంటర్ మనకి సంవత్సరానికి ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి? 2 ఎగ్జామ్స్ ఉంటాయి, అంటే ప్రతి 6 నెలలకి ఎగ్జామ్స్ ఉంటాయి. ఇక నుండి కొత్త ప్రపోజల్ ఏంటంటే సిఏ ఫౌండేషన్ సిఏ ఇంటర్ ఎగ్జామ్ సంవత్సరానికి 3 సార్లు ఉంటాయి, అంటే ప్రతి 4 నెలలకి ఎగ్జామ్ ఉంటుంది. అంటే స్టూడెంట్ ఫెయిల్ అయితే 1 ఇయర్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ 4 మంత్స్లో ఎగ్జామ్ రాసేయచ్చు. అలానే మోహన్ గారు, సిఏ ఫౌండేషన్ సిఏ ఇంటర్ రిజల్ట్స్ ఈసారి కొద్దిగా ఆశాజనకంగా వచ్చాయని తెలుస్తోంది, దీనిపైన మీరేమంటారు? సంజయ్ గారు, ఏ విద్యా సంస్థ అధినేతైనా, నేనే కాదు ఏ విద్యా సంస్థ అధినేతైనా సరే, కొద్ది మందికి వచ్చే ర్యాంకులు చూసి సంతోషపడమండి. ఎక్కువ మంది పాస్ అయితేనే సంతోషం, ఎక్కువ మంది పాస్ అయితే ఆ కోర్సుకి అడ్మిషన్లు ఉంటే ఆ సంస్థకు కూడా అడ్మిషన్లు పెరుగుతాయి. సో నేను సంతోషంగా ఫీల్ అయితే సిఏ ఫౌండేషన్లు కానీ సిఏ ఇంటర్లు కానీ ర్యాంక్స్ రిజల్ట్స్ చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయి. సో ఎంకరేజింగ్గా ఉన్నాయని మీరు ఎలా చెప్పగలరు మోహన్ గారు? అయినా సంఖ్య అంటే నెంబర్ చెప్పగలరా? చెప్తానండి. సో జనవరి 2024లో సిఏ ఇంటర్లో ఆల్ ఇండియా లెవెల్లో అసలు ఎంతమంది పాస్ అయ్యారు? నేను చెప్తుంది మాస్టర్ మైన్స్ యొక్క రిజల్ట్స్ కాదు, ఆల్ ఇండియా రిజల్ట్స్. సో సిఏ ఇంటర్లో గ్రూప్ 1 పాస్ రాసి పాస్ అయిన వాళ్ళు కానీ, గ్రూప్ 2 రాసి పాస్ అయిన వాళ్ళు కానీ, లేదా 2 గ్రూపులు రాసి పాస్ అయిన వాళ్ళు కానీ, సుమారుగా దేశవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు? 20,000 25,000 ఈ 2 కాదండి, 43,000 43,000 మంది ఉన్నారు. మళ్ళీ సిఏ ఎగ్జామ్స్ మళ్ళీ జరుగుతాయండి, జూలైలో మళ్ళీ ఫలితాలు ఉంటాయి. సో జూలైలో మళ్ళీ ఒక 35,000 40,000 మళ్ళీ పాస్ అవుతారు. సో సిఏ ఇంటర్లో చాలా చోట్ల ఎలా ఉందంటే అభిప్రాయం, ఆహా మహా అయితే జిల్లాకు 5 గ్రో 3 గ్రో పాస్ అవుతారు అనే అభిప్రాయం ఉంది. అది నిజం కాదని చెప్పడమే నా అభిప్రాయం, నా ఉద్దేశమే అది. ఈ జనవరి 2024 ఫలితాల్లో సిఏ ఇంటర్లో మాస్టర్ మైన్స్ నుంచి ఎంతమంది పాస్ అయ్యారు? సుమారుగా 1500 మంది, సుమారుగా
1500 మంది మేడం. సో దీన్ని బట్టి అర్థమవుతుంది మాస్టర్ మెన్స్ యొక్క లీడర్షిప్ ఏంటో. ఏంటో ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా విద్యా సంస్థల్లో, చాలా సీఏ కోచింగ్ సంస్థల్లో సీఏ ఎంటర్ చదివే వాళ్ళు 40-50 కంటే ఎక్కువ మంది ఉంటారు. మాస్టర్ మెన్స్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1500, 1500 మంది ఉన్నారు. దీన్ని బట్టి మాస్టర్ మెన్స్ యొక్క లీడర్షిప్ ఏంటో మీరు అంచనా వేయచ్చు. ఇక నెక్స్ట్ వన్, ముందుకెళ్లే ముందు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఐఐటీలో లాగానే లేదా నీట్ అనే ఎగ్జామ్లలో కానీ లేదా ఎంసెట్లో ఉన్నట్టుగా ఇక్కడ ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ ఇవ్వడం జరగదు. సీఏలో కానీ సీఎంఏలో కానీ పాస్ లేదా ఫెయిల్ అంతే. ఇప్పుడు ఐఐటీ తీసుకోండి లేదా నీట్ తీసుకోండి, నీట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ 400,000-300,000 ర్యాంకులు కూడా వస్తుంటాయి పిల్లలకి. ఇక్కడ అలా కాదు మేడం, ఓన్లీ పాస్ లేదా ఫెయిల్, ఇదే పిల్లలకి పెద్ద రిలీఫ్. ఇప్పుడు ఐఐటీ తీసుకుంటే ర్యాంక్ పాస్ అయితే సరిపోదు, కట్ ఆఫ్ మార్క్స్ వస్తే సరిపోదు మేడం, ర్యాంక్ రావాలి. ర్యాంక్ వస్తే కూడా సరిపోదు, మంచి ర్యాంక్ రావాలి, సీట్ వచ్చే ర్యాంక్ రావాలి, అన్ని ర్యాంకులకి సీట్ రాదు. సో అది అక్కడ పిల్లలకు ఉండే స్ట్రెస్, స్ట్రెయిన్. ఇక్కడ ఆ స్ట్రెస్ లేదు, స్ట్రెయిన్ కూడా లేదు. దాంతో కంపేర్ చేస్తే ఇది డెఫినెట్లీ ఐఐటీతో మెడిసిన్తో పోలిస్తే డెఫినెట్లీ ఇది తక్కువ స్ట్రెస్ ఉన్నటువంటి కోర్సు మేడం. సో సీఏలో కానీ సీఎంఏలో కానీ ర్యాంకులు ఎలా ఉంటాయో చెప్తాను. సీఏ ఫౌండేషన్ ఫిబ్రవరి 2021 చివరి రిజల్ట్ అండి, ఇంకా ఆ తర్వాత ర్యాంకులు ఇవ్వటం ఆపేశారు. సీఏ ఇంటర్లో సీఏ ఫైనల్లో ఆల్ ఇండియా లెవెల్లో 50 ర్యాంకులే ఇస్తారు. సీఎంఏ ఫౌండేషన్ 1, 2, 3 ర్యాంకులే ఇస్తారండి. సీఎంఏ ఇంటర్ సీఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా లెవెల్లో 50 ర్యాంకులు ఇస్తారు. దేనికోసం? మెరిట్ని రికగ్నైజ్ చేయాలి, మెరిట్కి ఒక చిన్న సన్మానం లాగా చేయాలని అంతే. మిగతా అందరూ పాస్ లేదా ఫెయిల్, అంటే ర్యాంక్ రావాలి అనేటువంటి స్ట్రెస్ స్టూడెంట్కి ఇక్కడ లేదు. సీఏ ఫౌండేషన్ ఫలితాలు కూడా ఎంకరేజింగ్గా వచ్చినాయి. ఎలా చెప్పగలను? రీసెంట్గా ఫిబ్రవరి 2024 వచ్చినటువంటి సీఏ ఫౌండేషన్ ఫలితాలలో ఆల్ ఇండియా లెవెల్లో సుమారుగా 41,000 స్టూడెంట్స్ పాస్ అయ్యారండి ఆల్ ఇండియా లెవెల్లో దేశవ్యాప్తంగా. మళ్ళీ రేపు ఆగస్టు 2024 సీఏ ఫౌండేషన్ రిజల్ట్స్ వస్తే మళ్ళీ సుమారుగా 35,000-40,000 స్టూడెంట్స్ మళ్ళీ పాస్ అవుతారు. సో ఇది డెఫినెట్లీ ఎంకరేజింగ్ రిజల్ట్ మేడం. సీఏ ఫౌండేషన్లో కానీ సీఎంఏ ఫౌండేషన్లో కానీ రిజల్ట్స్ ఇచ్చిన ప్రతిసారి ఆల్ ఇండియా టాపర్స్గా వన్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఖచ్చితంగా మాస్టర్ మైండ్ స్టూడెంట్స్ ఉంటారు మేడం. వన్ ఆఫ్ ది ఆల్ ఇండియా టాపర్ మాస్టర్ మైండ్ స్టూడెంట్స్ ఉంటారు. ఉదాహరణకి మీరు ఫిబ్రవరి 2021 సీఏ ఫౌండేషన్ ఆల్ ఇండియా ర్యాంక్స్ ఇచ్చారు మేడం. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ 361 మార్క్స్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. ఆ తర్వాత అసలు ఆల్ ఇండియా ర్యాంక్స్ ఇవ్వటం ఆపేశారు. ఆ తర్వాత వచ్చిన ఫలితాల్లో మాస్టర్ మైండ్స్కి 361 కాదు 362 మార్క్స్ కూడా వచ్చినాయి. అంటే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ కంటే ఎక్కువ మార్క్స్ వచ్చింది. రీసెంట్గా సీఎంఏ ఫౌండేషన్లో జనవరి 2024 రిజల్ట్స్లో సీఎంఏ ఫౌండేషన్లో త్రివేణి అనే మాస్టర్ మైండ్స్ విద్యార్థికి 382 మార్క్స్ వచ్చింది మేడం అవుట్ ఆఫ్ 400 సీఎంఏ ఫౌండేషన్. షీఈస్ వన్ ఆఫ్ ది ఆల్ ఇండియా టాపర్. అలానే మోహన్ గారు, సీఏ ఫైనల్లో కూడా కొద్దిగా ఆశాజనకమైనటువంటి రిజల్టే మనం చూస్తూ ఉన్నాము. అలానే గత 4 సంవత్సరాలలో సీఏ సీఎంఏ ఫలితాల్లో ఆల్ ఇండియా ర్యాంకులు మీరు 9 టైమ్స్ అచీవ్ చేశారు. మీరు ఇంత హ్యాపీగా ఉండటానికి బిహైండ్ రీజన్ ఇదే అనుకోవాలా? ఈ సక్సెస్ ఫార్ములా ఇదేనా? మేడం చాలా సంతోషంగా ఉన్నాను, కానీ కారణం ఇది కాదు మేడం. ఎక్కువ మంది పాస్ అవుతున్నారు అందుకనే కారణం, నేను సంతోషంగా ఉన్నాను మేడం. సీఏల చివరి స్టేజ్ అంటే సీఏ ఫైనల్. ఈవెన్ సీఏ ఫైనల్లో కూడా రిజల్ట్స్ చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయి మేడం. రీసెంట్గా జనవరి 2024 సీఏ ఫైనల్ ఫలితాలండి, నేను చెప్తుంది ఆల్ ఇండియా ఫలితాలండి, మాస్టర్ మైండ్స్ ఫలితాలు కాదు. ఆల్ ఇండియా లెవెల్లో సీఏ ఫైనల్లో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ పాస్ అయిన వాళ్ళు లేదా 2 గ్రూపులు రాసి పాస్ అయిన వాళ్ళు సుమారుగా గ్రూప్ 1 పాస్ అయిన వాళ్ళు, గ్రూప్ 2 పాస్ అయిన వాళ్ళు, 2 గ్రూపులు పాస్ అయిన వాళ్ళు సుమారుగా 23,000 మంది ఉన్నారు. 23,000 అండి. చాలామంది ఏమనుకుంటారంటే దేశవ్యాప్తంగా సీఏ ఫైనల్ అంటే 4-5 వేల మంది పాస్ అవుతారు అనుకుంటారు. లేదండి, చాలా మంచి రిజల్ట్ అండి ఇది. అంతేకాదు మళ్ళీ రేపు జూలై 2024 సీఏ ఫైనల్ మళ్ళీ ఇంకొక రిజల్ట్ వచ్చింది, మళ్ళీ 15,000-20,000 ఇలానే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ బోత్ గ్రూప్స్ కానీ పాస్ అవుతుంటారండి. మీరు గమనించండి మేడం, జూలైకి 3 ఇద్దరు పాస్ అవుతుంటారు సీఏ ఫైనల్ అనేటువంటి అపోహ చాలా మందిలో ఉంది. అది నిజం కాదని చెప్పడమే నా ప్రయత్నం. మీరు ఐఐటీ తీసుకోండి మేడం, 6వ తరగతి నుంచి ఐఐటీ ఫౌండేషన్ తీసుకుంటారు, అవునా కదా మేడం? తప్పేం లేదు, మంచి రిజల్ట్స్ కోసం 6వ తరగతి నుంచి ఐఐటీ ఫౌండేషన్. సో అలా 6వ తరగతి నుంచి ఐఐటీ ప్రిపేర్ అవుతుంటే ఇంతగా ఐఐటీలు ఎన్ని సీట్లు ఉన్నాయి? ఒక 17,000 సీట్స్ ఉన్నాయి మేడం. అంటే ఐఐటీ పాస్ అవుతుంది దేశవ్యాప్తంగా ఏం చేసినా కూడా సీట్లు వచ్చేది ఎంతమందికి? 17,000. అంటే పాస్ అయ్యి సీట్ చేజిక్కించుకుంటుంది, సీట్ కైవసం చేసుకుంటుంది, సీట్ తెచ్చుకుంటుంది ఓన్లీ 17,000 అంతే. దానికంటే సీఏ ఫైనల్ రిజల్ట్స్ ఇంకా ఎక్కువే ఉన్నాయి కదా మేడం. సో ఇదేమీ తక్కువ రిజల్ట్ కాదనేది నా ఉద్దేశం. సో నెక్స్ట్ వన్, మీరు ర్యాంకుల గురించి చెప్పారు మేడం. ఎస్, చాలా హంబుల్గా చెప్తున్నాను, మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థలకి గత 4 సంవత్సరాల్లో 9 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయి. ఈ 9 కూడా స్టేట్ ఫస్ట్లు కాదు, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. ఈ 9 కూడా ఎంఈసీ ఎంపీసీ లాంటి కోర్సుల్లో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు కాదు, సీఏ సీఎంఏ లాంటి నేషనల్ లెవెల్ కోర్సుల్లో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు. ఈ 9 ర్యాంకులు కూడా మా జీవిత కాలంలో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు కాదు, అంటే 22 సంవత్సరాల్లో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు కాదు, కేవలం 4 ఇయర్స్లో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు. ఈ 9 ఫస్ట్ ర్యాంకుల వివరాలు చెప్తాను. 2020 ఫస్ట్ ఇయర్
2020లో సిఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ ప్రణీత్, 2020లో సీఎంఏ ఫౌండేషన్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రిషబ్, 2020లో సీఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ దీపక్, 2020లోనే గురుభాస్కర్ సీఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, 2021లో నిఖిల్ సీఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, 2022లో రిషబ్ సీఎంఏ ఇంటర్ ఫస్ట్ ర్యాంక్ అండి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. గతంలో రిషబ్కి వచ్చింది ఫౌండేషన్లో ఫస్ట్ ర్యాంక్, ఇప్పుడు రిషబ్కి వచ్చింది ఇంటర్లో ఫస్ట్ ర్యాంక్. అండ్ 2022లో యశ్వంత్కి సీఎ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. అండ్ 2023లో సీఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వాగ్దేవా. 2023లో సీఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ శ్రీకాంత్ కుమార్. సో 9 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. చాలా వినయంగా చెప్తున్నాను, ఈ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులకు సంపూర్ణ క్రెడిట్, టోటల్ క్రెడిట్ స్టూడెంట్స్కే చెందుతుంది. ఎందుకంటే మేడం, మేము చదువు చెప్పిన స్టూడెంట్ ప్రతి విద్యార్థికి ర్యాంక్ వస్తే మా క్రెడిట్, అతి కొద్ది మందికే ర్యాంకులు వచ్చినాయంటే అది ఎవరి క్రెడిట్ మేడం? పూర్తిగా స్టూడెంట్స్ యొక్క క్రెడిట్. సో కంప్లీట్ క్రెడిట్ గోస్ టు స్టూడెంట్స్. సో మోహన్ గారు, మీరు ఇంతగా చెప్తూ ఉన్నారు, అయితే సీఏలో పాస్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటారు, దీనిపైన మీ కామెంట్ ఏంటండి? చాలా సరైన క్వశ్చన్ అడిగారు మేడం. ఈ క్వశ్చన్ మీరు అడగకపోతే ఈ ప్రోగ్రామ్కి వెల్తీగా ఉండేది. మేడం, ఐఐటీతో పోలిస్తే, మెడిసిన్తో పోలిస్తే సీఏ లేదా సీఎంఏ కోర్సుకి అడ్మిషన్ తక్కువ ఉన్నమాట, చాలా నిజం. ఎందుకు తక్కువ ఉన్నాయి? దీంట్లో జాబులు లేవా? సాఫ్ట్వేర్ ఉద్యోగులకి ఉద్యోగాలు పోతున్నట్టే ఉద్యోగాలు పోతున్నాయా? పోనీ కాస్ట్లీ కోర్సా? ఏం కాదే, మరి ఎందుకు అడ్మిషన్స్ తక్కువ ఉన్నాయంటే ఒకే ఒక రీజన్, సీఏ పాస్ అవ్వరు అనేటువంటి భయం. ఇది భయం మాత్రమే, ఇది నిజం కాదు, అపోహ మాత్రమే అని చెప్పడం అనేది నా ఉద్దేశం. నేను స్టాటిస్టికల్ డేటా అంటే వివరాల జస్ట్ చెప్పడం కాదు, అంకెలతో సహా వచ్చా, నెంబర్స్ సహా వచ్చా. ఇప్పుడు నేను చెప్తుంది సిఏ ఇన్స్టిట్యూట్ ఒక వెబ్సైట్, సిఏ ఎగ్జామ్స్ నిర్వహించేది ఎవరు? ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, వారి వెబ్సైట్ నుంచి తీసుకున్న డేటా, ICAI.org, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఫిబ్రవరి 2024లో సీఏ ఫౌండేషన్లో ఆల్ ఇండియా లెవెల్లో పాస్ పర్సంటేజ్ ఎంత ఉంది? ఇది మాస్టర్ మైన్స్ పాస్ పర్సంటేజ్ కాదండి, మాస్టర్ మైన్స్ లేదా మాస్టర్ మైన్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్లో పాస్ పర్సంటేజ్ ఇంతకంటే చాలా ఎక్కువ ఉంటుంది. సో సీఏ ఫౌండేషన్ ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ ఎంత ఉంది? దేశవ్యాప్తంగా 30% అండి, అంటే ముగ్గురులో ఒకరు పాస్ అవుతున్నారు, ప్రతి 100 మందిలో 30 మంది పాస్ అవుతున్నారు. సీఏ ఇంటర్ జనవరి 2024లో సీఏ ఇంటర్ పాస్ పర్సంటేజ్ ఆల్ ఇండియా, గ్రూప్ 1 పాస్ పర్సంటేజ్ అంటే 17%, గ్రూప్ 2 పాస్ పర్సంటేజ్ అంటే 20%. సో సీఏ ఫైనల్ జనవరి 2024, సీఏ ఫైనల్ గ్రూప్ 1 పాస్ పర్సంటేజ్ 10% అండి, గ్రూప్ 2 పాస్ పర్సంటేజ్ 22%. వెయిట్, ప్రతిసారి ఇలానే పాస్ పర్సంటేజ్ ఎంకరేజింగ్గా ఉంటుందని రూల్ ఏం లేదు. ఒక్కోసారి ఇంతకంటే ఎక్కువ ఉండొచ్చు పాస్ పర్సంటేజ్, ఒక్కోసారి ఇంతకంటే తక్కువ కూడా పాస్ పర్సంటేజ్ ఉండొచ్చు. కానీ వెసులుబాటు ఏంటి, రిలీఫ్ ఏంటంటే, స్టూడెంట్ ఫెయిల్ అయితే 1 ఇయర్ వెయిట్ చేయకర్లా, 6 మంత్స్కే ఎగ్జామ్ ఉంటుంది, 6 మంత్స్లో మళ్ళీ ఎగ్జామ్ రాసి పాస్ అయిపోవచ్చు. అలానే త్వరలో సీఏ ఫౌండేషన్ సీఏ ఇంటర్ ఎగ్జామ్స్ ఇయర్లీ 3 సార్లు ఉంటుంది, అంటే ప్రతి 4 నెలలకు ఎగ్జామ్ ఉంటుంది మేడం. ఫెయిల్ అయితే 4 మంత్స్లోనే ఎగ్జామ్ రాసి పాస్ అయ్యే అవకాశం కూడా స్టూడెంట్స్కి కలదు. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, రండి బాబు రండి, సీఏ చాలా ఈజీ, సీఎంఏ చాలా ఈజీ అని చెప్పడం కాదు. ఇది ఐఐటీ కంటే డెఫినెట్లీ ఈజీ, మెడిసిన్ కంటే డెఫినెట్లీ ఈజీ. అక్కడ పెట్టే కష్టం ఏది, ఇక్కడ పెడితే కనుక, ఈ కోర్సులో పెడితే మాత్రం పాస్ అవడానికి ఎక్కువ, చాలా చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇది బీటెక్ లేదా డిగ్రీ లాంటి కోర్సెస్ కంటే డెఫినెట్లీ కష్టమైన కోర్సెస్, సీఏ కానీ సీఎంఏ కానీ. అలానే మోహన్ గారు, అసలు ఎంపీసీ బైపీసీ లాంటి కోర్సుల నుంచి వచ్చి సీఏ ఫౌండేషన్లో ఆల్ ఇండియా ర్యాంక్స్ సాధించినటువంటి స్టూడెంట్స్ ఉన్నారా? అసలు మెయిన్ డౌట్ ఏంటంటే, ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్కి సీఏ ఎంతవరకు సూటబుల్, ఇందులో ఎంతవరకు రాణించగలరు? మేడం, ఇవి స్టూడెంట్స్కి పేరెంట్స్ కూడా డౌట్స్ కాదు మేడం, కొంతమంది పని కట్టుకొని క్రియేట్ చేస్తున్న డౌట్స్ మేడం. సరే, ఇంతకంటే వివరంగా చెప్పలేను, రికార్డెడ్గా అవుతుంది కాబట్టి, టీవీ షో కాబట్టి ఇంతకంటే చెప్పలేను మేడం. మేడం, ఎంపీసీ బైపీసీ వాళ్ళు అసలు సీఏ చేయొచ్చా హ్యాపీగా? మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. 10th అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ ఫ్రెష్గా ఎంపీసీలోనో బైపీసీలోనో ఎంఈసీలో జాయిన్ అవుతాడు, అన్ని సబ్జెక్టులు కొత్తగా, ఓ 15 డేస్ వన్ మంత్లో సెట్ అయిపోవట్లా. అలానే ఎంపీసీ బైపీసీ పూర్తి చేసి కూడా సీఏకు సీఎంఏకు వస్తే 15 డేస్ లేదా 1 మంత్లో సెటిల్ అయిపోతారు మేడం. జస్ట్ ఆ 15 డేస్ 1 మంత్లో పట్టింది. మేము దట్టు ఎకనామిక్స్ కానీ అకౌంట్స్ కానీ ఫండమెంటల్స్ నేర్పించిన తర్వాత సీఏ ఫౌండేషన్లోకి వెళ్తాం మేడం, స్ట్రైట్గా సీఏ ఫౌండేషన్లోకి వెళ్ళాం. మరీ ముఖ్యంగా మాకు వచ్చే వేలాది అడ్మిషన్స్లో, ప్రతి సంవత్సరం వేలాది అడ్మిషన్లు వస్తాయి మేడం, దాంట్లో ఎంపీసీ బైపీసీ చేసి సీఏ లేదా సీఎంఏకి వచ్చేవాళ్ళు కనీసం 40-50% ఉంటారు మేడం. నా మాట ఏంటంటే, నా సలహా ఏంటంటే, సీఏ చేయాలనే ఉద్దేశం ఉంటే 10th తర్వాత ఎంఈసీ తీసుకొని సీఏకు సీఎంఏకి రండి. ఈ ఎంపీసీ బైపీసీ తీసుకొని తర్వాత సీఏకి సీఎంఏకి రావటం నేరం కాదు, ఘోరం కాదు, కానీ బట్ అది కరెక్ట్ దారి కాదు. కరెక్ట్ దారి ఏంటంటే, 10th అయిపోగానే ఎంఈసీ కోర్స్ తీసుకొని సీఏకు సీఎంఏకి రావటం. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం, డాక్టర్ అవ్వాలి, ఏ కోర్స్ తీసుకోవాలి ఇంటర్లో? బైపీసీ. అలానే సీఏ లేదా సీఎంఏ చదవాలి, ఏ కోర్స్ తీసుకోవాలి ఇంటర్లో? అంటే ఎంఈసీ. అది కరెక్ట్ దారి మేడం. మేడం అడిగినట్టుగా ఎంపీసీ బైపీసీ వారు అసలు ఇటువైపు వస్తారా, వస్తే పాస్ అవుతారా? మంచి క్వశ్చన్. వస్తున్నారు, వేలాదిగా వస్తున్నారు, పాస్ అవుతున్నారు, అద్భుతాలు చేస్తున్నారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎంపీసీ స్టూడెంట్ మేడం, నాకు ఎగ్జాక్ట్లీ మార్క్స్ గుర్తులేవు, నేను తీసుకొచ్చాను, సాయి శ్రీకాంత్.
ఎంపీసీలో 982 మార్క్స్ మేడం, 1000కి 982 మార్క్స్. తను ఐఐటి కూడా రాశాడు, చాలా తక్కువ డిఫరెన్స్ ఐఐటి సీట్ కోల్పోయాడు. సో వాళ్ళ నాన్నగారు అకౌంటెంట్, ఇమీడియట్లీ ఏం చెప్పాడంటే వాళ్ళ నాన్న, వద్దురా ఇక సీఏకి వెళ్ళిపో, ప్రయత్నం చేసావు తప్పేం లేదు, ఒకసారి రాసావు కదా ఇంకా సీఏకి వెళ్ళిపో అన్నారు. తన ఒక మార్క్ లిస్ట్ అండి ఇది, సాయి శ్రీకర్ ఒక మార్క్ లిస్ట్. సో సాయి శ్రీకర్ ఎంపీసీ అయిపోయి 982 మార్క్స్ వచ్చి ఐఐటి ఎగ్జామ్ రాసి తర్వాత వద్దనుకొని సీఏకి వచ్చాడు. సీఏ ఫౌండేషన్లో తను ఫస్ట్ టైం ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ మేడం. మొదటి ప్రయత్నంలోనే సీఏ ఫౌండేషన్లో తను ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాయి శ్రీకర్. సీఏ ఎంటర్ కూడా అయిపోయింది, ఇప్పుడు సీఏ ఫైనల్ ప్రిపేర్ అవుతున్నాడు. అలానే దీపక్ జైన్ ఎంపీసీ పిల్లడు మేడం, సీఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. పూజిత ఎంపీసీ అమ్మాయి, సీఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. అలానే మాస్టర్ మైన్స్ విద్యార్థి గారు, తను ఎక్కడ చదివింది కూడా నాకు తెలియదు, త్రిసంజ అమ్మాయి పేరు త్రిసంజ, తను బైపీసీ స్టూడెంట్, సీఏ ఎగ్జామ్స్లో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ వచ్చింది మేడం. అలానే దుర్గా సీతారాం, నాకు బాగా ఇష్టమైన స్టూడెంట్ మేడం, తను బైపీసీ స్టూడెంట్, ఇప్పుడైతే నీట్ మేడం, నీట్ ఎగ్జామ్ ఉంది, ఎంట్రన్స్ ఎగ్జామ్, ఒకప్పుడు ఎంసెట్, ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది మేడం, ఎంబీబీఎస్ సీట్ వచ్చింది తనకి. అయినా వద్దనుకొని ఇటు వచ్చాడు, నేను అడిగాను ఎందుకు నాన్న వద్దనుకొని వచ్చావంటే, సార్ ఎంబీబీఎస్ అంటే 4-5 ఏళ్ళు పడుతుంది సార్, మళ్ళీ పీజీ చేయాలి ఫర్ 2 ఇయర్స్, సూపర్ స్పెషాలిటీ ఇంకో 1 ఇయర్, సో దాదాపుగా ఒక 8-9 ఏళ్ళు పడుతుంది సార్, ఇదైతే త్వరగా అయిపోతుందనే ఉద్దేశంతో ఎర్లీగా సెటిల్ అవ్వచ్చనే ఉద్దేశంతో వచ్చాను సార్ అన్నాడు. తను సీఏ ఫైనల్ కూడా అయిపోయింది, సీఏ ఫైనల్లో ఆల్ ఇండియా 32nd ర్యాంక్ మేడం, సీఏ ఫైనల్లో ఆల్ ఇండియా 32nd ర్యాంక్. ఇలా ఎంపీసీ బైపీసీ విద్యార్థులు కొన్ని వేల మంది, ఒకళ్ళు కాదండి కొన్ని వేల మంది వస్తున్నారు, అద్భుతాలు కూడా చేస్తున్నారు. అలానే మోహన్ గారు, సీఏ చేయాలనుకునే ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటండి? అదేవిధంగా మనం చూస్తే ఇంజనీరింగ్ మెడిసిన్తో కంపేర్ చేస్తే సీఏ కోర్స్ చేస్తే వాళ్ళకి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి? గోల్డెన్ అడ్వాంటేజెస్ ఉంది మేడం, మాస్టర్ మైన్స్లో చేరమని చెప్పట్లేదు, మీరు ఎక్కడ జాయిన్ అయినా పర్లా, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోర్సు గురించి అవగాహన తెచ్చుకోండి, భయాలు విడండి. సో ఇప్పుడు మీరు ఎంపీసీ తీసుకున్నారు, బీటెక్ 2-4 ఇయర్స్, ఎంటెక్ 2 ఇయర్స్, అంటే ఎంపీసీ పిల్లలు చదువు కంప్లీట్ చేయడానికి కనీసం 6 ఏళ్ళు పట్టింది, బైపీసీ పిల్లలు చదువు కంప్లీట్ చేయడానికి కనీసం ఒక 7-8 ఇయర్స్ పట్టింది. వేరే సీఏ అలా కాదు మేడం, ఎంపీసీ తర్వాత బైపీసీ, ఎంపీసీ, ఎంఈసీ, సీఈసీ ఏ కోర్స్ అయినా సరే ఆ తర్వాత సీఏ మహా అయితే 4-5 ఇయర్స్ పట్టింది మేడం. సీఎంఏ ఇంటర్ తర్వాత ఎంపీసీ బైపీసీ లాంటి కోర్సెస్ తర్వాత సీఎంఏ జాయిన్ అయితే మహా అయితే 4 ఇయర్స్ పట్టింది మేడం. లేదు ఫెయిల్ అయ్యారంటే ఇంకో సంవత్సరం యాడ్ చేసుకోండి, అంటే త్వరగా సెటిల్ అయ్యే అవకాశం ఉంది, ఇది ఫస్ట్ అడ్వాంటేజ్ మేడం. నెక్స్ట్ వన్, ఎంపీసీ బైపీసీ అంటే ఏంటి, ఎంపీసీ అంటే ఐఐటి చేయాలి, బైపీసీ అంటే నీట్ ఎగ్జామ్ రాయాలి, ర్యాంక్ వస్తేనే అక్కడ మనుగడ, ర్యాంక్ రావాలి, మంచి ర్యాంక్ రావాలి, ఇక్కడ పాస్ అయితే చాలు, సీఏలో కానీ సీఎంఏలో కానీ ర్యాంక్ అక్కర్లా, జస్ట్ పాస్ అయితే చాలు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మేడం, ఐఐటి ఎగ్జామ్ తీసుకోండి, ఐఐటి జేఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మేడం, రైట్ నౌ ఐఐటి జేఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, సుమారుగా దేశవ్యాప్తంగా 12 లాక్స్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తున్నారు ఐఐటి జేఈ ఎగ్జామినేషన్. ఇంతకు సీట్లు ఎన్ని ఉన్నాయి, 17,000, 17,000 మేడం. మేడం 12 లాక్స్ స్టూడెంట్స్లో 2% ఎంత, 2% అంటే ఎంత వచ్చింది మేడం, 24,000 మేడం. 24,000 సీట్లు కూడా లేవు ఇక్కడ, ఓన్లీ సీట్స్ ఎంత అంటే 17,000, అంటే 100లో ఇద్దరు పాస్ అయినా కూడా, ఇద్దరికి ర్యాంక్ మంచి ర్యాంక్ వచ్చినా సీట్లు లేవు అక్కడ, సీట్లు ఉంది 100లో ఇద్దరికి కూడా కాదు, ఇద్దరికంటే తక్కువ, కనీసం 100లో ఇద్దరికి కూడా ఛాన్స్ లేదంటున్నా నేను. ఇక మెడిసిన్ తీసుకోండి, మెడిసిన్లో సీట్ కొట్టాలంటే, ఎంబీబీఎస్లో సీట్ కొట్టాలంటే నీట్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి, నీట్ అనేది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్, పాస్ అయితే సరిపోదు ర్యాంక్ రావాలి, ర్యాంక్ వస్తే సరిపోదు మంచి ర్యాంక్ రావాలి. ఇంతకీ ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎంతమంది రాస్తున్నారు, లాస్ట్ ఇయర్ 2023లో నీట్ ఎగ్జామ్ దేశవ్యాప్తంగా 21 లాక్ స్టూడెంట్స్ రాశారు మేడం, 21 లక్షల మంది. ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని ఉన్నాయి, 1,06,000, 1,06,000 అంటే సుమారుగా 5% మందికి, 100 మంది ఎగ్జామ్ రాస్తే 5 గురికే ఛాన్స్ మేడం. ఒక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ చెప్తాను, ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఓకే మేడం, సుమారుగా అసలు ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ, ఒక్కో రాష్ట్రంలో 50,000 స్కూల్స్ ఉన్నాయి, అసలు ఒక్కో రాష్ట్రానికి ఎంబీబీఎస్ సీట్లు ఎన్ని వస్తున్నాయి, సుమారుగా 5,000, అంటే 50,000 స్కూల్స్కి కానీ 5,000 సీట్లు అంటే ప్రతి 10 స్కూల్స్కి కలిపి ఒక సీట్, సి ప్రతి 10 మందికి ఒక సీట్ కాదు మేడం, ప్రతి 10 స్కూల్స్ కలిపి ఒక సీట్, ఎంత టఫ్ కాంపిటీషన్లో చూడండి. సో నా ఉద్దేశం ఏంటంటే సీఏ చాలా ఈజీ, సీఎంఏ చాలా ఈజీ, రండి రండి అని చెప్పడం కాదు మేడం, అది కాదే కాదు, ఇది ఐఐటీతో పోలిస్తే, మెడిసిన్తో పోలిస్తే డఫ్ అనేట్లే ఈజీ. మీరు ఎంసెట్లో కానీ ఐఐటీలో కానీ మెడిసిన్లో కానీ మంచి ర్యాంక్ రాకపోతే మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు, మీరు సీఏకో సీఎంఏకో కన్వర్ట్ అవ్వచ్చు. దాంతోపాటు ఇంకొక ఇన్ఫర్మేషన్, ఇప్పుడు మనం బీటెక్ తీసుకుంటే మేడం ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుంది,
ఫీజ్ రీయింబర్స్మెంట్ ఉంటుంది. సిఏలో ఫీజ్ రీయింబర్స్మెంట్ ఉండదు మేడం. సిఏ ఫైనల్ 2 ఏళ్ళు ఉంటుంది. ఈ 2 ఏళ్ళ పాటు కూడా ఒక స్టూడెంట్ ఏం చేయాలంటే ఆర్టికల్ షిప్ చేయాలి, అంటే ఇంటర్న్షిప్ చేయాలి. ఈ ఇంటర్న్షిప్లో స్టూడెంట్కి సుమారుగా 5,000 నుంచి 15,000 రూపాయలు పర్ మంత్ స్టైఫండ్ వచ్చింది. ఇది లెక్కేసుకుంటే మన ఫీజ్ రీయింబర్స్మెంట్ కంటే ఎక్కువ మేడం. ఇది ఒక అడ్వాంటేజ్. సో ఫైనల్గా మోహన్ గారు, సిఏ కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వారికి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వండి, ఆల్ ది బెస్ట్. మీరు సిఏ కోర్సు సిఎంఏ కోర్సు మీద ఉన్న భయాలు ఫస్ట్ తొలగించుకోండి. సో మీరు జాయిన్ అయ్యే ఇన్స్టిట్యూట్లో కనీసం 15 నుంచి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న సంస్థనే ఎంచుకోండి. కొత్త ఇన్స్టిట్యూషన్స్లో మీరు ప్రయోగాలు చేయొద్దు. అలానే ఇప్పుడు మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే మాకు వచ్చిన ఆల్ ఇండియా ర్యాంకులు చూసి జాయిన్ అవ్వద్దు. మా ఎక్స్పీరియన్స్, మా డెడికేషన్, మా డిసిప్లిన్ చూసి మాత్రమే జాయిన్ అవ్వండి. సిఏ ఫౌండేషన్ క్లాసులో హాఫ్ డే క్లాసులు నడిపే సంస్థలో జాయిన్ అవ్వద్దు, ఫుల్ డే క్లాసులు నడిపే సంస్థలోనే జాయిన్ అవ్వండి. సిఏ ఫౌండేషన్కి కనీసం 800 నుంచి 1,000 అవర్స్ కోచింగ్ ఇచ్చేటువంటి సంస్థల్లోనే జాయిన్ అవ్వండి. కేవలం ఫౌండేషన్ కాదు, ఫైనల్ కూడా కోచింగ్ ఇచ్చే సంస్థలోనే జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఫైనల్ కూడా కోచింగ్ ఇస్తున్నారంటే అలా ప్రమాణాలు ఉన్నతంగా ఉంటాయి. అండ్ కనీసం ఫెయిల్ అయినా పర్లేదు, 1 or 2 ఇయర్స్ వెయిట్ చేస్తాం, బఫర్ పెట్టుకొని వస్తాం అంటేనే రండి. ఇప్పుడు ఎంపీసీ పిల్లలు ఉన్నారు, సిఏకో సిఎంఏకో వస్తే మీకు 4 ఇయర్స్ పట్టింది, ఇంకో 1 ఇయర్ ఎక్స్ట్రాగా పెట్టుకునే రండి. ఈవెన్ బైపీసీ పిల్లలు కూడా అంతే, 1 ఇయర్ ఎక్స్ట్రా పెట్టుకునే రండి. అండ్ మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వదలుచుకుంటే మీకు లోగో కనిపిస్తుంది కదా, అది చెక్ చేసుకోండి. ఇప్పుడు కొన్ని చోట్ల ఎలా ఉందంటే మాస్టర్ మైండ్స్ అనే పేరుతో ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారు, కానీ అది మా సంస్థ కాదు, మా బ్రాంచ్ కాదు. సో మీరు గమనించండి, ఇప్పుడు మాస్టర్ మైండ్స్ లోగో చూసుకోండి, అనుమానం వస్తే ఆ సెల్ నెంబర్ కూడా ఫోన్ చేయండి. మాకు ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ కర్నూలు, నెల్లూరు, తిరుపతి, గుంటూరు అండ్ హైదరాబాద్. హైదరాబాద్లో కూడా దిల్షుఖ్ నగర్, అమీర్పేట, ఎల్బీ నగర్, వనస్లపురం, నిజాంపేట, ఇక్కడే బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్లో మరే ప్లేస్లో మాకు బ్రాంచెస్ లేవు. తెలంగాణలో కూడా వరంగల్ లాంటి ప్లేసెస్లో కూడా బ్రాంచెస్ లేవు. ఆంధ్రప్రదేశ్లో కూడా మదనపల్లి లాంటి ప్లేసెస్లో కూడా మాకు బ్రాంచెస్ లేవు. చివరిగా నా కంక్లూషన్ ఒకటి ఉంది, రెసెషన్. మీరు ఏ న్యూస్ ఛానల్ అయినా చూడండి, ఏ పేపర్ అయినా చూడండి, రెసెషన్తో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతున్నాయి. 10 ఏళ్ళకోసారి వచ్చేది రెసెషన్. మీకు అలాంటి టెన్షన్ లేకుండా ఉండాలంటే ఒక స్టేబుల్ కోర్సెస్, ఏంటి సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సెస్ చదవండి. మీరు చెక్ చేసుకోండి, రెసెషన్ వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోయినాయి అనే న్యూస్లు మీరు చూసారు, కానీ రెసెషన్ వల్ల సిఏకో సిఎంఏలకో ఉద్యోగాలు పోయినాయని ఎక్కడైనా చూసారా? చార్టర్డ్ అకౌంట్లని తీసేస్తున్నారు, సిఎంఏ కాస్ట్ అకౌంటెంట్ని తీసేస్తున్నారని ఎక్కడా లేదు. దట్ టు ప్రెషర్ తక్కువ కోర్స్ ఇది, ఎందుకంటే ర్యాంక్ లెక్కర్ల, పాస్ అయితే చాలు. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మోహన్ గారు, సిఏ సిఎంఏ కోర్సెస్కి సంబంధించి అవగాహన పెంపొందించడంతో పాటు అడ్వాంటేజెస్ని కూడా మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ ప్లస్, చూస్తూనే ఉండండి 10 TV.